ఏపీ ప్రభుత్వం రైతులపై అవలంబిస్తున్న తీరును తప్పుపట్టారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రైతులపై కేసులు పెట్టడాన్ని తప్పుపట్టారు ఆయన. నెల్లూరు జిల్లాలో ఎడగారు సీజన్లో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. న్యాయం కోసం రొడ్డెక్కిన రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టియడం దారుణమన్నారు. నెల్లూరు జిల్లాలో రైతుల ఎడగారు పండించిన రైతులు రోజు రోజుకి వాళ్ళ పరిస్థితి విషమించిపోతుంది. దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆక్రాన రోడ్ల మీద రాస్తారోకలు చేస్తున్నారు. సంఘంలో కానీ ఇతర ప్రాంతాల్లో మీరు వాళ్ళ మీద కేసులు పెడతారు. రైతుల మీద కేసు పెట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఇటువంటి దారుణం ఈ రోజున్న పరిస్థితి నెల్లూరు జిల్లా చరిత్రలో లేదు. అంత తీవ్రంగా 450 కోట్లు నష్టపోయినారు, మళ్ళీ రైతుల మీద కేసు పెడతారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వెంటనే ఆ కేసులు విత్డ్రా చేసుకోమని చెప్పి నేను నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, మాకు విషయం దాగైనా మేము ఆత్మహత్య చేసిన సిద్ధం అనే పరిస్థితికి మొదటిసారి నెల్లూరు జిల్లాలో చరిత్రలో రావడం ఇదే ఫస్ట్ టైం. మీరు ఎకరాకి 2.5 కోట్లు 3 కోట్లు కూడా పండలేదు. ఒక పక్కన పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయినాయి. 30,000 రూపాయలు ఎకరాకి పెట్టుబడి అయిపోయింది. కౌలు రైతులు అయితే పరిస్థితి దీనావస్థ. ఆ కౌలు రైతుల ఆశాములు మంచి మనసు చేసుకుని వాళ్ళ దగ్గర కౌలు తీసుకోకుండా వాళ్ళని బయట వేయాల్సిన బాధ్యత ఉంది. నేనేమంటానంటే, మీరు ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో ఎగిరెగిరి మమ్మల్ని తిట్టిన నాయకులు ఎటు పేరు తెలియదు, మంత్రులు ఎటు పేరు తెలియదు. ఈరోజు ప్రధానంగా ఎక్కడ పండింది? రెండో పంట ముందు సర్వేపల్లి, కోవూరు, రూరల్, కొన్ని ప్రాంతాల్లో కొంత కావలి, కొంత ఆకుంకూరు ఏరియాలో పండింది. మీరంతా ఏం చేస్తున్నారంటున్నాను. ఇన్ని రోజులు సమస్య కొనసాగుతుంటే, ఇంకా రోజు రోజుకి దిగజారిపోతుంటే 10,000, 9,000, 8,000, 7,500 పుట్టే 850 కేజీల నుంచి 950, 1,150 కేజీలు పోల్చుకునే పరిస్థితి వస్తే మీరు ఏం చేస్తున్నారు అని అంటున్నా నేను. మేము ఎప్పుడు వదిలిపెట్టలే. మేము అపోజిషన్ లో ఉన్నా, పొజిషన్ లో ఉన్నా రైతుల కోసం, జిల్లా ప్రజల సమస్యల కోసం పోరాడాము. 2016లో ఒక్కసారి కరువు వచ్చి, ఒక్కసారి వరదలు వచ్చేసి 40 లక్షల కుట్లు పండితే అన్ని రాష్ట్రాల్లో డిమాండ్ ఉంటే పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని డిపార్ట్మెంట్లు ఇబ్బంది పెడుతున్నారు, రైతుల ధాన్యానికి విలువ రానికి కూడా చేస్తున్నారు, ఇతర రాష్ట్రాలకు పోయేదానికి అని అంటే కండిషన్ పెట్టి నేను నెల్లూరు జిల్లాలో మొత్తం విజిలెన్స్ అందరినీ పిలిపించి మాట్లాడి మీరు ఆటంకం కలిగించి బాగండి, రైతులు గిట్టుబాటు ధర వస్తుందంటే మంచి రేట్ ఇచ్చారు. 40 లక్షల కుట్లు 18లో మేము బోనస్ ఇచ్చాం, బీబీటీకి బోనస్ ఇచ్చాము, 1700 పుట్టికి ఇచ్చాము. 4 పుట్లు పండింది, 6,800 రూపాయలు పుట్టికి వచ్చింది. నెల్లూరు జిల్లా ఏ గ్రేడ్ బి గ్రేడ్ తేడా వస్తే 630 రూపాయలు పుట్టికి ఇప్పించాము. 4 పుట్లు పండితే దాదాపు 2,500 రూపాయలు ఒక ఎకరాకు వచ్చింది. ఈరోజు మీరు మీ వల్ల కాదు, మీ చేతి కాదు, నేను ఒకటే చెప్పాను మీకు, అయ్యా పుట్టికి 6,000-7,000 రూపాయలు నష్టం వస్తుంది, 3 పుట్లకి చాలా 20,000 నష్టం వస్తుంది, ఎకరాకి 3 పుట్లు తమాషా వేసుకొని పుట్టికి 5,000 ఎకరా 15,000 రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం చేత ఇప్పించండి. మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రైతులలో ఒక్క గింజ కూడా నేను ఆపను అమ్మిస్తానని. మీరు అమ్మించలేకపోయినారు. అందుకని ఈరోజు ఒకటే పరిష్కారం, 15,000 రూపాయలు పుట్టి లెక్కన, ఎకరాకి 15,000 రూపాయలు లెక్కన నష్టపరిహారం ఇప్పించి రైతులను కాపాడాలి. ఇంత దారుణం మీరు గమ్మ కూర్చోవడం కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే, సొమశిల ప్రాజెక్టుకి పై నుంచి నీళ్లు వస్తున్నాయి. క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడుతున్నాయి, కడప జిల్లాలో పడుతున్నాయి, కుందూరు నది విపరీతమైన ప్రవాహం ఉంది, కర్నూలు జిల్లా నుంచి నీళ్లు వస్తున్నాయి. మీకు 20,000, 30,000, 40,000 శ్రీశైలం పోతేటి పాడి నుంచి నీళ్లు వస్తున్నాయి. రోజు రోజుకి పెరుగుతుంటే మీరు గేట్లు ఎత్తేదానికి అప్పుడు పోయి లాస్ట్ మీటింగ్ 3 గంటల్లో రిజర్వాయర్ డ్యామ్ నిండిపోయి పొల్లిపోయే పరిస్థితుల్లో అప్పుడు పోయి గేట్లు రిపేర్ చేసుకుంటారా? మీ ట్రాన్స్ఫార్మర్ ట్రబుల్ అని చెప్పుకుంటారా? ఒకవేళ ఇంకో 4-5 గంటలు ఆలస్యం అయితే ఏంది? డ్యామ్ పరిస్థితి ఏంది? జిల్లా ప్రజల బతుకులేంది? ముందుగా చూసుకోవాల్సిన బాధ్యత లేదా డిపార్ట్మెంట్కి? ఏదేమైనా ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఫైనల్ గా ఎడగారు రైతులకి ఎకరాకి 15,000 రూపాయలు ఇప్పించండి. మీరు మంత్రులు ఎమ్మెల్యేలకి మేమే వచ్చి సన్మానం చేస్తాం, మీ మాదిరిగా మేము తిట్టేవాళ్ళం కాదు. మీరు అపోజిషన్ లో ఉన్నా మీరు నోరు పారేసుకుంటారు, ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా మమ్మల్ని తిడతారు. మేము అంటే